Please subscribe to my channel and click on the bell icon for the notification. You will get all the education related information. ఇదేనండి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఫస్ట్ ఇచ్చే ఓఎంఆర్ షీట్ అండి. సో దీన్ని చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లేకపోతే చాలా మిస్ అవుతారు. ఈ ఓఎంఆర్లో మనకి ఫస్ట్ టాప్ భాగం అంతా కూడా స్టూడెంట్ చేయాల్సిన పని అండి. సో ఈ కింద మిగతా అంతా కూడా ఇదంతా కూడా ఎగ్జామ్ కరెక్షన్ అప్పుడు ఇన్విజిలేటర్స్, సూపరింటెండెంట్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళంతా చూసుకుంటారు. సో మనం ఈ పార్ట్ మాత్రమే కరెక్ట్గా ఫినిష్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఉంది కదా గెస్ట్ కనిపిస్తుందా, ఈ ఏరియా మాత్రమే మనం కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. సో అందులో భాగంగా ఫస్ట్ మనకి పైన రెండు బార్ కోడ్స్ ఉన్నాయండి. సో ఆ బార్ కోడ్స్ కింద కొన్ని చూడండి, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అని, నేము, రోల్ నెంబరు, పేపర్ కోడు, పేపర్ నేమ్ అన్నీ ఉన్నాయి కదా. సో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నంబర్. సో మీకు ఏదైతే బుక్లెట్ ఇస్తారో దానికి సంబంధించిన సీరియల్ నెంబర్ని మీరు అక్కడ వేయాల్సి ఉంటుంది. ఆ బుక్లెట్ నెక్స్ట్ మీకు ఇది అయిపోయాక అక్కడ చూపిస్తాను బుక్లెట్. నా దగ్గర ఒరిజినల్ బుక్లెట్ ఉంది. సో దాన్ని చూసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అందులో ఆ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. ఆ బుక్లెట్కి పైన సీరియల్ నెంబర్ కోడ్ అయితే ఉంటుంది. సో దాని కింద చూడండి మనకేముంది, కింద నేమ్ అని చూడండి. ఈ నేమ్ ప్లేస్లో మీరు ఏం చేయాలి, మీ హాల్ టికెట్లో ఎలాగైతే నేమ్ ఉంటుందో అదే నేమ్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్తోనే రాయండి. దాని కింద చూడండి సెకండ్ రోల్ నెంబర్ ఉంటుంది చూడండి. ఈ రోల్ నెంబర్ ప్లేస్లో మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా మీ హాల్ టికెట్ మీద ఉండే రోల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద చూడండి పేపర్ కోడ్. పేపర్ కోడ్ అంటే నథింగ్ అండి, జస్ట్ మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ మీద ఒక కోడ్ ఉంటుంది. QAZ అని కానీ, QA4 అని కానీ, ZXT అని కానీ, ఇట్లా ఏదో ఒక రెండు లెటర్స్తో ఒక నంబర్తో ఉంటుంది. ఆ నంబర్ని మీరు పేపర్ కోడ్గా తీసుకొని అక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ కింద చూడండి పేపర్ కోడ్ కింద పేపర్ నేమ్ అని ఉంది. మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అయితే తెలుగు అని రాయండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని రాయండి, హిందీ అయితే హిందీ అని రాయండి, జనరల్ సైన్స్ అయితే జనరల్ సైన్స్ అని రాయండి, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ అని రాయండి. అక్కడ పేపర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు కింద చూడండి సెంటర్ కూడా ఉంది. సో మీరు అయితే ఎక్కడైతే సెంటర్లో ఎగ్జామ్ రాస్తుంటారో ఆ సెంటర్కి మన గవర్నమెంట్ వారు ఒక కోడ్ ఇచ్చి ఉంటారండి. ఆ కోడ్ని మీరు ఏమి ఎతకాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ గారే మీకు చెప్తారు. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ గారు చెప్తారు. ఆ కోడ్ మీరు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో దాంతోపాటు ఇక్కడ రండి, ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంచండి. డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఏ రోజు మీరు రాస్తున్నారో ఎగ్జామ్, ఆ రోజు డేట్ మీరు వేయాల్సి ఉంటుంది. ఆ రోజు డేట్ వేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కింద ఉంచండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, మీడియం అని ఉంది. సో ఆ మీడియం వచ్చేసి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం వేయండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం వేయండి. కాకపోతే మీరు తెలుగు మీడియం చదువుతూ ఇంగ్లీష్ మీడియం రాస్తే మాత్రం మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, లేదా మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతూనే తెలుగు మీడియం అని రాస్తే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోండి, తప్పు లేకుండా చేయండి. అండ్ మీరు ఇక్కడికి వచ్చేస్తే కనుక పైన చూడండి రూమ్ నంబర్ అని చూడండి, ఇక్కడ పైన రూమ్ నంబర్. సో ఈ రూమ్ నెంబర్ అనే బాక్స్లో మీరు ఏదైతే సెంటర్లో ఏ రూమ్లో పడ్డారో ఆ రూమ్ నెంబర్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ రూమ్ నెంబర్ని అక్కడ మెన్షన్ చేయండి. మీకు ఆల్రెడీ మీకు ఎగ్జామ్లో ఉంటుంది, అప్పుడు పైన బయట అంటించి ఉంటారు రూమ్ నెంబర్ అనేసి. సో ఆ రూమ్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని కింద చూడండి ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్. మీ సిగ్నేచర్ని మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది, చాలా నీట్గా చక్కగా చేయండి. దాని కింద చూడండి ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ ఉంది కదా, అక్కడ మీకు ఆ రోజు ఎగ్జామ్లో ఎవరైతే ఇన్విజిలేటర్గా ఉంటారో వాళ్ళు సైన్ చేస్తారు. కాబట్టి అక్కడ ఒకవేళ మర్చిపోయినా కూడా మర్చిపోకుండా సైన్ చేయించుకోండి. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎగ్జామినర్ చెప్పే ఇన్విజిలేటర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏవి వినకుండానే ఇన్విజిలేటర్ దగ్గర మీ సైన్ చేస్తారు. సో వాళ్ళు మీ స్టూడెంట్ సైన్ దగ్గర ఖాళీగా పెట్టేస్తారు, అలా చేయొద్దండి. సో ఇన్విజిలేటర్ చెప్పేంత వరకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వినండి, దాని తర్వాత మీరు పని చేయండి, అంతేగాని ముందుగా చేయొద్దండి. సో దాని తర్వాత కింద చూడండి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఉంది. సో మీరు అక్కడ ఏం చేయాలి, మీ బుక్లెట్ మీద ఉండే ఆ సీరియల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత నంబర్ ఆఫ్ అడిషనల్స్ బుక్లెట్ అడిషనల్ కదా. సో మీరు ఒకవేళ బుక్లెట్ అయిపోయాక ఇంకా ఎక్స్ట్రా బుక్లెట్ తీసుకుంటే ఎన్ని తీసుకున్నారు, ఒకటా రెండా మూడా, అది ఇక్కడ తప్పకుండా మెన్షన్ చేయండి. మ్యాక్సిమం ఒక బుక్లెట్తో అయిపోతుంది, సో అంతకంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉండదు. మ్యాథ్స్కి అయితే చెప్పలేము కానీ అంతే అండి. ఇంకా మిగతా కింద అంతా కూడా మార్క్స్ అవార్డెడ్, సో ఇవన్నీ కూడా మీ కరెక్షన్ అప్పుడు ఎగ్జామినర్స్ చూసుకుంటారు అవన్నీ కూడా. సో మీ ఒక్కొక్క పేజ్కి ఎన్ని మార్కులు వచ్చాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వచ్చాయి అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఈ కరెక్షన్ అంతా అయిపోయిన తర్వాత అసిస్టెంట్ ఎగ్జామినరు, స్పెషల్ అసిస్టెంట్ ఎగ్జామినరు, చీఫ్ ఎగ్జామినరు, అసిస్టెంట్, సూపరింటెండెంట్ వాళ్ళంతా కూడా క్రాస్ చెక్ చేస్తారు ఇది నిజంగా కరెక్టా లేదా. మొత్తం చెక్ చేసిన తర్వాతే
మీకు పార్ట్ ఏ పార్ట్ బిలో ఎన్ని వచ్చాయి, గ్రాండ్ టోటల్ ఎన్ని వచ్చాయి మొత్తం వేస్తారు. దాని కింద చూడండి బబ్లింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఎలా చేయకూడదు మొత్తం కింద ఉంటుంది. సో దాంతోపాటు ఇవన్నీ కూడా ఎగ్జామినర్స్ చూసుకుంటారు, ఇదంతా మీకు సంబంధం లేదు. బట్ మీరు చేయాల్సిందల్లా ఓన్లీ ఈ కాలంని మాత్రమే చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సిందిగా సో మీరు కోరుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం తప్పు చేయొద్దండి, తప్పు చేశారంటే మాత్రం చాలా లాస్ అవుతారు, అది విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సో మీకు ఒక బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్ ఏంటో చూద్దాం పదండి. అది కూడా ఒరిజినల్ బుక్లెట్ అండి, ఎగ్జామ్లర్లో కూడా మీకు ఎగ్జామ్ హాల్లో కూడా అదే బుక్లెట్ ఇస్తారు. సో చాలా జాగ్రత్తగా చూసి దాన్ని నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన తర్వాత ఇవన్నీ తెలుసుకుని వెళ్తే ఎగ్జామ్లో కంగారు లేకుండా రాస్తారు. ఓకేనా? ఫస్ట్ టైం 10వ తరగతి పరీక్షలు రాసే వాళ్ళకి ఓఎంఆర్ షీట్ ఫిల్అప్ అయిన తర్వాత ఇచ్చే బుక్లెట్ ఇదే అండి. సో దీంట్లో మనకు వచ్చేసి స్టార్టింగ్లో టోటల్గా మనకి బుక్లెట్ పైన ఎలా ఉంటుందండి, సో ఇలా బాక్సెస్ ఉంటాయి, తర్వాత కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో దాంతోపాటు మనకి బుక్ లెట్లో ఇలా ఉంటాయి. సో మీకు తెలుగు పరీక్షకి ఇలా ఉంటుందండి బుక్లెట్. సో దీంట్లో మీకు లైన్స్ మొత్తం ఇలా ఉంటాయి. సో దీనికి మీకు సైడ్ కార్నర్లో మీకు ఎలా ఉంటుందంటే పైన పేజ్ నెంబర్స్ ఉంటాయండి మొత్తం కంప్లీట్గా. సో 1, 2, 3, 4, 5 అలా ఉండి లాస్ట్ చూడండి, సో పేజ్ నెంబర్ కంప్లీట్గా 24 పేజెస్ ఉంటాయండి కంప్లీట్గా. తర్వాత వచ్చేసి మనకు తెలుగు, సో ఇంగ్లీషు, హిందీకి లైన్స్ ఉంటాయి. సో మీకు మ్యాథ్స్కి అండ్ సైన్స్కి మాత్రం లైన్స్ ఉండవండి, సో ఎంటీగా ఉంటుంది. ఆ బుక్లెట్ కూడా ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను అది. సో ఇక్కడ చూస్తే అంటే ఫస్ట్లో పేపర్లో మనకి ఏముంటాయంటే ఇక్కడ చూడండి ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. సో ఇక్కడ ఇన్విజిలేటర్ సైన్ ఉంటుంది, ఎవరైనా స్క్వాడ్ కానీ ఇంకొకరు కానీ వస్తే ఇక్కడ మీకు సెకండ్ సిగ్నేచర్ పెడతారండి. సో ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ అండి, సో మీ హాల్ టికెట్ నెంబర్ అది ఇక్కడ వేస్తారు. సో దాంతోపాటు ఇక్కడ సబ్జెక్ట్, సో ఆ రోజు మీకు ఏ ఎగ్జామ్ జరుగుతుంది ఆ సబ్జెక్ట్ ఇక్కడ నేమ్ రాస్తారు. అండ్ పేపర్ అండి, సో పేపర్ మీకు ఇప్పుడు వచ్చేసి 1 ఉంటుంది కాబట్టి సో పేపర్ అనేది రాస్తారు. సో కింద మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి, అంటే ఇన్స్ట్రక్షన్ అంటే ఎలా రాయాలి, ఏంటి విషయము, సో ఏమేమి తీసుకెళ్ళాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలని మొత్తం కంప్లీట్గా మీకు ఉంటుంది. ఓఎంఆర్ షీట్ సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఇదండి మీకు బుక్లెట్. సో ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళు చూసుకోండి ఒకసారి. సో మీ ఎగ్జామ్లో కూడా మీకు ఇలాగే ఉంటుంది బుక్లెట్. సో అంతేగాని దాని పక్కన సో ఇస్తానికి మీరు అవి ఇవి రాయకూడదు, అంటే అనవసరం విషయాలు ఏమి రాయకూడదు, ఓం భీమ్ అవి ఇవి ఏమో రాస్తారు కదా, ఓం సాయిరామ్ అవి ఇవి ఏం రాయకండి, అది మీకు చాలా చూసిన తర్వాత. సో మీరు స్టార్టింగ్ ఒక 3 పేజెస్ చాలా నీట్గా అంటే నీట్గా అండి, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఫస్ట్ 2 పేజెస్ 3 పేజెస్ చాలా నీట్గా మంచి మీకు బాగా వచ్చిన ఆన్సర్స్ రాయండి. సో ఆటోమేటిక్గా మీకు ప్రతి పేజ్ కూడా మ్యాక్సిమం అలాగే మెయింటైన్ చేయండి, ఫస్ట్ వచ్చే మార్కులను బట్టి మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ ఇంప్రెషన్తోనే మీకు అన్ని సో చాలా మంచి మార్కులు అయితే వేస్తారు ఖచ్చితంగా ఎగ్జామినర్స్. అందుకే ఫస్ట్ 3 పేజెస్ని చాలా జాగ్రత్తగా నీట్గా రాయండి. సో ఇదండి మీకు రాబోయే పరీక్షకు సంబంధించిన బుక్లెట్ ఆన్సర్ షీట్ తెలియజేయండి. మీకు 24 పేజెస్ ఉంటాయి, సో కంగారు పడకుండా నీట్గా నిదానంగా రాయండి. ఓఎంఆర్ ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేస్తుందని నేను కోరుతున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎవరికైతే కొత్తగా రాస్తున్నారో ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా మీకు ఈ బుక్లెట్ అవన్నీ తెలుసుకుంటారు. సో ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినట్టునే అక్కడ ఏమి ఇస్తారో మీకు తెలియకపోతే మీకు కంగారు పడిపోతారు కాబట్టి సో ముందుగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సో షేర్ చేయండి. థ్యాంక్ యూ.